Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాబోయే హోంమంత్రి ఎవరు? జగన్ మొగ్గు ఆమె వైపే. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఉగాది నుంచి రాష్ట్ర పరిపాలన సరిహద్దుల రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక్కొక్క జిల్లాగా ఆవిర్భవించనుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇదివరకే పూర్తి చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అందిన డిమాండ్లు, విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ను జారీ చేయడానికి సమయత్తమవుతోంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ఆరంభమవుతుంది. అదే రోజున కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడున్న మంత్రులందరూ ఈ నెల 27వ తేదీన తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రులకు వైఎస్ జగన్ పార్టీపరమైన బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయి. రీజనల్ కమిటీలకు వారిని చైర్మన్గాను నియమిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం కోలాహలంగా మారింది. మంత్రివర్గంలో బెర్త్ సంపాదించడానికి ఎదురు చూస్తోన్న ఆశావాహులు ఇక తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తారనడంలో సందేహాలు అక్కర్లేదు. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ మంత్రివర్గ కూర్పును ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రి తరువాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పోర్ట్ఫోలియో హోం మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు ప్రాతినిధ్యాన్ని వహించే మంత్రిని సాధారణంగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ నెంబర్ 2గా అభివర్ణిస్తూ ఉంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ప్రధాన బాధ్యత ఈ శాఖపై ఉంటుంది. ప్రస్తుతం మేకతోటి సుచరిత ఈ శాఖకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నారు. మరో మహిళా ఎమ్మెల్యేను హోంమంత్రిగా నియమించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సుచరిత వారసురాలు ఎవరనేది చర్చనీయాంశమవుతోంది. ఆ శాఖను సమర్థవంతంగా ఎవరు నిర్వహించగలుగుతారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్న మహిళా ఎమ్మెల్యే ఎవరు ఉన్నారనే విషయంపై అటు పార్టీలోనూ డిబేట్కు దారితీసింది. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఉన్నారు. ఈ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. మహిళా ఎమ్మెల్యేలు 14 మంది వరకు ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వైసీపీ నుంచి మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు. పుష్పశ్రీవాణి, సుచరిత, తానేటి వనిత పోగా మిగిలిన 11 మందిలో ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, పాలకొండ నుంచి విశ్వసరాయ కళావతి, విశాఖ జిల్లా పాడేరు నుంచి కె భాగ్యలక్ష్మి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి విడదల రజని, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం నుంచి దాసరి సుధ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీచరణ్, సింగనమల ఎమ్మెల్యే జొనలగడ పద్మావతి, చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్కే రోజా, కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖను చూస్తోన్న సుచరిత ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆమె వారసురాలని ఎంపిక చేసే అవకాశం ఉంది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారిలో ఆర్కే రోజా, రెడ్డి శాంతి ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి హోంమంత్రి పదవి వరిస్తుందని అంటున్నారు. రోజా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, రెడ్డి శాంతి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవారు. హోంమంత్రిగా కొత్త వారికి ఎస్సీ సామాజిక వర్గం మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని పేరును పరిశీలనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హోంమంత్రి పదవి పోటీ రోజా, రెడ్డి శాంతి, జొన్నలగడ్డ పద్మావతి మధ్య ఉంటుందని తెలుస్తోంది.